అండి, ఉగాది స్పెషల్గా సేమియా కేసరి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూసేద్దామా. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే తగినన్ని జీడిపప్పుడు, మీ దగ్గర బాదం ఉంటే బాదం, కిస్మిస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఒక కప్పు సేమియా కూడా వేసుకొని ఈ సేమియాలు, జీడిపప్పు బాగా దోరగా అయ్యేంతవరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో ఒక రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఒక కప్పు సేమియా అయితే ఒక రెండు కప్పులు నీళ్లు వేసుకోండి. ఈ సేమియాలు ఉడికించుకోవాలండి. సేమియా కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఒక రెండు యాలక్కాయలు దంచి వేయండి. సో సేమియాలు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక అరకప్పు దాకా పంచదార, చిటికెడు, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను. మీకు ఇష్టం లేకపోతే మానేయొచ్చు. ఆరెంజే కాదండి, రెడ్ కూడా వేసుకోవచ్చు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. సో పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుందండి. ఈ విధంగా దగ్గరగా ప్యాన్కి అంటుకోకుండా ఉంది అంటే మనకి ఎంతో రుచిగా ఉండే సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా బాగా ఉడికించిన తర్వాత మీరు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్, దగ్గరగా అయిపోతుంది. ఈ విధంగా పాకంతో మనకి కిస్మిస్ అనేది ఉడుకుతుంది అన్నమాట. ఆ స్టేజ్లోనే మనం దింపేసుకోవాలి. సో సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుందండి. పండగ ఎలాగో వస్తుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా కేసరి అనేది ప్రిపేర్ చేసుకోండి. దేవుడికి నైవేద్యం కింద పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరైనా చుట్టాలు వస్తే నాలుగు రకాల ఏదైనా స్వీట్లు చేసుకుని అరిటాకుల మీద సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నన్ను ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.